తమ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన పన్నెండు మంది ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని టీ కాంగ్రెస్ నిర్ణయించింది ఆర్థిక ప్రయోజనాల కారణంగానే వీరందరూ బీఆర్ఎస్ లో చేరినట్టు ఫిర్యాదు చేయబోతోంది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ రాజేష్ చెప్తారు యా గుడ్ మార్నింగ్ ప్రియాంక మొత్తానికి రెండు వేల పద్దెనిమిదిలో దాదాపు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే అందులో పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ టీఆర్ఎస్ గుటికి చేరారు అప్పట్లో టీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి పార్టీలోకి పన్నెండు మంది ఎమ్మెల్యేలంతా కూడా చేరారు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిసి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఉంది కాబట్టి గతంలో ఏదైతే గడిచిన సెప్టెంబర్లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించినటువంటి విషయంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు వీరం హర్షవర్ధన్ రెడ్డి గువల బాలరాజు పైలత్ రోహిత్ రెడ్డి అదేవిధంగా రేఖాకాంత్ నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి వందల కోట్ల రూపాయల వందల కోట్ల రూపాయలకు మించి వాళ్ళకి ఆఫర్ చేసి వాళ్ళను పార్టీ మారేందుకు ఉసికొలిపారంటూ కూడా జరిగినటువంటి అంశాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సిట్ నియమించింది ఈ సిట్ విషయంలో హైకోర్టు దీన్ని సీబీఐకి అప్పగించే అంశంపై పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఇదే అంశాన్ని సాగుగా చూపిస్తా అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పన్నెండు మంది టిఆర్ఎస్ పార్టీకి ఏ విధంగానైతే అయితే వెళ్ళారో అది కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు కేసులకు కొనుగోలు కేసుగానే పరిగణించి దీన్ని కూడా సిబిఐకి అప్పగించాల్సిందిగా సిబిఐ ఈ కేసును కూడా మరోసారి ఆలోచించి దానిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించింది నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంతో పాటు రెండు వేల పద్దెనిమిదిలో గెలిచినటువంటి పన్నెండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే హరిప్రియ బాను అదేవిధంగా ఇందర్ రెడ్డి అదేవిధంగా కందాల ఉపేందర్ రెడ్డి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు క్రేకా కాంతారావు అదేవిధంగా ఆత్రంసక్కు అదేవిధంగా చిరుమర్తి లింగయ్య అదేవిధంగా వనం వెంకటేశ్వరరావు అదేవిధంగా బీరం హర్షవర్ధన్ రెడ్డి సురేందర్ జా జాదుల సురేందర్ అదేవిధంగా గండ్ర వెంకట వెంకటరామణారెడ్డి వీరితో పాటుగా రోహిత్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వీళ్ళందరూ కూడా పన్నెండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిసి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఉంది కాబట్టి అప్పట్లో కూడా ముఖ్యమంత్రికి వీళ్ళందరికీ ప్రస్తుతం పన్నెండు మంది ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్థిక పరినటువంటి లబ్ధిని పొందారు ఇందులో సబితాయిందర్ రెడ్డి వాళ్ళకు మంత్రి పదవి దక్కింది రేఖాకాంతరావు లాంటి వాళ్ళకి ప్రభుత్వ విప్గా కూడా టీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు అప్పగించింది కాబట్టి ఈ నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి సంబంధించిన విషయంలో ఏ విధంగా అనేది బిజెపి పార్టీ వారికి ఆఫర్ ఇచ్చిందో భారీ స్థాయిలో ఆఫర్ ఇచ్చింది ఇదే ఆఫర్ ని రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళకి ఆఫర్లు ఇచ్చి టిఆర్ఎస్ బీఆర్ఎస్ లో చేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో దీనిపై హైకోర్టుకు వెళ్ళింది కాంగ్రెస్ పార్టీకి హైకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆ సందర్భంలో స్పీకర్ కూడా ఇది పూర్తిగా పార్టీ మారినటువంటి సందర్భం అనేది తనకున్నటువంటి విచక్షణాధికారుల దృష్ట్యా పూర్తి స్థాయిలో సక్రమంగానే జరిగినట్టు హైకోర్టు కూడా స్పీకర్ వివరణ ఇవ్వడం జరిగింది దీనిపై మరోసారి పునరాలోచించి పన్నెండు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి కేసు చర్యలు తీసుకోవాల్సిందిగా దీనిపై సిబిఐకి ఇన్విటేషన్ ఇవ్వాల్సిందిగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ప్రస్తుతం టిఆర్ఎస్ఎల్పి ప్రస్తుతం సిఎల్పి కార్యాలయంలో రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా సమావేశం అయ్యారు సమావేశం తర్వాత ఇక్కడి నుంచి వాళ్ళు నేరుగా మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో పన్నెండు మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంలో వాళ్ళు ప్రధానంగా ఫిర్యాదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సో చూడాలి ఈ నలుగురు కొనుగోలు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించినటువంటి విషయంలో అవి నలుగురితో పాటు మిగిలినటువంటి పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీ పార్టీ మారినటువంటి అంశంలో సిబిఐ ఈ కేసును పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది మాత్రం చూడాలి సో మొత్తం మీద ఇటు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం అనేది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక సంచలనాత్మకంగా మారింది ఎందుకంటే ఇటు టీఆర్ఎస్ నుంచి బీజేపీ పార్టీ నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు అంశాన్ని రాజకీయంగా వాడుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇదే అంశాన్ని రెండు వేల పద్దెనిమిదిలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల విషయంలో చేసినటువంటి విషయాన్ని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది సో దానిలో భాగంగా ఇవాళ సీఎల్పీ కార్యాలయంలో వాళ్ళు భేటీ అయ్యారు ఈ భేటీ అనంతరం ఇక్కడ నుంచి నేరుగా మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేసి అక్కడే మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది Priyanka. right thank you for the updates uh, rajesh